सीएम केसीआर నిర్ణయాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్ఎల్బీసీకి కేటాయించిన నీటిని రద్దు చేస్తూ జీవో 246 తీసుకువచ్చారన్నారు. దీనివల్ల నల్గొండ జిల్లా ప్రజలు రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. 1980లో జరిగిన ఒప్పందం ప్రకారం నల్గొండ ప్రజలకు ఎస్ఎల్బీసీ ద్వారా 45 టీఎంసీల కేటాయింపులు జరిగాయన్నారు. జిల్లాకు దక్కాల్సిన 45 టీఎంసీల నీటిని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 246ని తెచ్చిందని విమర్శించారు. తక్షణమే జీవోను రద్దు చేయకపోతే జిల్లా కేంద్రంలో దీక్ష చేయడానికి సిద్ధమని ప్రకటించారు. కృష్ణా నది నుంచి ఏపీ సీఎం జగన్ 8 నుంచి 11 టీఎంసీల నీటిని అక్రమంగా తరలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. పాలమూరు రంగారెడ్డికి కేటాయించి నల్గొండ జిల్లా రైతాంగాన్ని నట్టేయడం ముంచేయడం జరిగింది. ఎందుకంటే ఇది ఇప్పుడు కాదు, 1978లో ఆ రోజు జరిగిన అగ్రిమెంట్ సంబంధించి గోదావరి డెల్టాకి వెళ్లి కృష్ణా డెల్టా కేటాయించిన నీటిలో మనకు వచ్చిన వాటా ఆ నీటి 45 టీఎంసీలు. నాగార్జున సాగర్ ఎరుగున ఉన్న 45 టీఎంసీని అప్పుడు ఏపీ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వినియోగించుకోవచ్చని చెప్పి 1980లో డిసైడ్ అయిన అగ్రిమెంట్స్ ప్రకారం వస్తున్న వాటాలో భాగంగా ఈ వాటా రావడం జరిగింది. మనకు ప్రజలు రైతులు కంట కన్నీరు పెడతారు. ఎందుకంటే నీకు అసలు నీకు వాటానే లేదు కృష్ణా వాట అంటే. అసలు శ్రీశైలంలో మొదటి వాట ఎస్ఎల్బీసీ టనల్ అని చెప్పి 78 తేల్చిండ్రు. దాని తర్వాత దాని మీద తెలుగుగంగా రామారావు తీసుకొచ్చిండు, పోతిరెడ్డి పాటు రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిండు, దాని డబుల్ కెపాసిటీ జగన్మోహన్ రెడ్డి చేసిండు. ఈయన ఆయనతో కలిసి ఉంటారు. ఈయన రావాల్సిన వాటా నీళ్లు కూడా వాడుకోలేని దుర్స్థితిలో ఉండి మాగూర పాలమూరు రంగారెడ్డికి కొట్లాడబెట్టే ప్రయత్నం చేయొద్దు.